సినిమా అయితే అదిరిపోయింది, అందరు కానీ చూడొచ్చు. దగ్గర వెళ్ళిపోయింది థియేటర్ కదా, ఒకటే చెప్తా ఒక పాట. అట్టా చోరకే బట్టెత్తింది అట్టా చోరకే బట్టెక్కింది నాకే డింగ్ డింగ్ హీరోయిన్ సూచి అట్టా చోరకే బట్టెత్తండి నాకే. సినిమా అయితే సూపర్ గా ఉంది, కుటుంబాలు ఫ్యామిలీలు అందరు కానీ చూడొచ్చు. ఎంత బాగుందంటే నువ్వు థియేటర్కి వెళ్తావు, టికెట్ కొనుక్కొని వెళ్తావు, అంత బాగుంది. ఒకటే చెప్ట, హీరోయిన్ ఎక్స్పోజింగ్. ఒక్కటే హీరోయిన్ ఉంటే బంపరు, రెండు హీరోయిన్ ఉంటే డోపరు. అర్థమా అన్న, ఇద్దరు హీరోయిన్లు పెట్టినారు. ఎక్సైజ్ సినిమా అందరు కానీ చూడండి. సినిమా చెప్తా ఒకటే చెప్తా మాట టైటిల్ మీద, మనం కొట్టుకెళ్ళి తినేది పకోడి, థియేటర్లో ఆడుతాంది కిలాడి. చూడు బ్రో, ఎవరు బ్రో డైరెక్టర్? ఎవరు బ్రో డైరెక్టర్? అన్ని డిస్ట్లే అండి బ్రో. నిమ్మస నిమ్మసానికి స్కిట్లు. ఏ సినిమా బ్రో? సినిమా ఈ సినిమా సినిమా కాదు, కళాఖండు. కళాఖండు నిజంగా చాలా బాగా తీశారు రవితేజ గారు. చెత్తక్కోడి సరండి, బాక్స్ ఆఫీస్కి మోగిస్తాడు బాజా మన రవితేజ. మన రవితేజ బ్రో డింపుల్ బ్రో, వయసులో వస్తుంది పింపుల్. వయసు వచ్చా కావాలి డింపుల్, కావాలి డింపుల్. బాగేంటి బ్రో, ఇద్దరు హీరోయిన్లు అందాలు బ్రో, అందాలు బ్రో. ఎండాకాలంలో బట్టలు బట్టలు ఎండేస్తావా? ఆరేస్తాం కదా, అలా ఆరబోస్తారు అందాలు. అందరికి నడపాలని ఉంటుంది, ఆడే వచ్చింది కిలాడే. అనసూయాలు ఇచ్చి నొంపులు బామూలుగా లేవు బ్రో. బ్రో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఒకప్పుడు ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమున్నారు బాబు, అనసూయ వంపు, అనసూయ వంపు. బ్రో రవితేజ గారి గురించి చెప్పడం ఏంటి బ్రో? ఆయన బ్రో రాజా 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 మాస్ మహా రాజా చేశారు భయ్యా, మామూలుగా లేదు బ్రో. బాక్స్ ఆఫీస్ కి మోగిస్తాడు బాజా, ఆయన మన రవితేజ, ఆయన మన రవితేజ బ్రో. కిలాడి బ్రో ఏముందిరా బాబు, హీరోయిన్ బాడీ సూపర్ గా ఉంది కిలాడి. కిలాడి వీడియో సాంగ్స్ లో ఆయన డింపుల్ హాయితీతో డాన్స్ మ్యాచ్ చేస్తారనమాట. ఆ డాన్స్ మ్యాచింగ్ కావచ్చు, వీడియో సాంగ్స్ మాస్ వీడియో సాంగ్స్ కావచ్చు, లేకపోతే యాక్చువల్లీ యాక్షన్ సీన్స్ కావచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు, అంతా బాగానే ఉంది. అంటే ఇప్పుడు రవితేజ గారి మూవీస్కి వచ్చేదే ఆయన ఎనర్జీ లెవెల్స్ కోసం నేనైతే వస్తానమాట. జనరల్గా ఏందర అంటే అందరూ ఎనర్జీ కోసం, ఎనర్జీ డ్రింక్స్ లేకపోతే యాక్చువల్లీ కిక్కు కోసం వచ్చేసి బీరు విస్కీ బ్రాందీ రమ్ము జిన్ను వైన్ ఓడ్కా షాంపైన్ స్కాచ్ రెడ్ వైన్ పోర్టు వైన్ ఇవన్నీ తీసుకుంటారనమాట. నాకైతే ఇవి అవసరమే లేదు. రవితేజ గారి మూవీకి వస్తే ఎనర్జీ ప్లస్ కిక్కు రెండు ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. ఆ విషయంలో నేను హీరో ఎంట్రీ ఉంటుంది, అది అది రవితేజ ఎంట్రీ అంటే అది మాస్ లుక్. మాస్ లుక్ అంటే అయినా చూపెట్టిండో, నాకైతే మస్తు నచ్చింది మూవీ. ఒక్కొక్క సీన్ సెకండ్ హాఫ్ మొత్తం వేరే లెవెల్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం నేను చెప్పా, బట్ మీరు వచ్చి చూడండి. మీకే ఎక్కడ అసలు ఎక్కడ బోర్ కొట్టదు మూవీ అయితే, ఫుల్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారు. క్లైమాక్స్లో కూడా అయిపోతే మాత్రం మరి ఎందుకు అయిపోయింది అని అనుకుంటారు మీరు. కానీ భయ ఇందులో అర్జున్, అర్జున్ కింగ్, నీ అమ్మ యాక్షన్ కింగ్ భయ. ఆయన అయితే ఒక్క డైలాగ్ ఉంటుంది, రవితేజ కొడతాడు సార్ మీరు యాక్షన్ కింగ్ అని తేలిక పెట్టుకున్నారు సార్ మీతో అవుతాడు. కానీ దాని తర్వాత రవితేజ ఇస్తాడు, మళ్ళీ రవితేజ ఒక పంచ్ ఇస్తాడు, అది హైలైట్ ఉంటుంది. ఇంకా అదే రవితేజ అనిపిస్తుంది మీకైతే. అసలు నిజంగా వేరే లెవెల్ మూవీ అన్న, తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. చిన్నీళ్ళు థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, లవ్ యూ అనసూయ బంగారం. హైలైట్ ఉన్నావబ్బా నువ్వు అయితే, సీరియస్గా చెప్తున్నా. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.